साइको जगन एक रैत लेने राज्य निन्ना रोजु कर्नूल उम्मड़ी कर्नूल जिल्लालो नलुगुरु रैतुलु आत्महत्य चेसुकुन्नारु रोजुकि नलुगुरु रैतुलु आत्महत्य चेसुकुंटे ఈ సైకో జగన్ తాడేపల్లి కొంపలో హాయిగా పోడుకుంటున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో 93.2% రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. ఒక్కొక్క రైతుపై 245,000 రూపాయల అప్పు ఈ రోజు ఉంది. జగన్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ఏకంగా పుండుపై కారం జల్లినట్టు రైతుల మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాడు ఈ సైకో జగన్. అందుకే రైతాంగానికి మీ లోకేష్ పిలిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మీటర్లు పీకిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా రైతన్నకు నేను హామీ ఇస్తున్నా. జగన్ పాలనలో క్రాప్ హాలిడే, ఎక్వా హాలిడే, పవర్ హాలిడే. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవన కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఇంకా మా బీసీ సోదరులు పడుతున్న కష్టాలు నేను చూసా. ఎప్పుడు లేని విధంగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టింది ప్రభుత్వం. విధులు నిధులు లేని కార్పొరేషన్ బీసీ సోదరులకు ఇచ్చింది. ఇదేనా జగన్కి బీసీలకు ఇచ్చే గౌరవాన్ని ఈ సభాముఖంగా అడుగుతున్నా. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తరహా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మీ లోకేష్ తీసుకొస్తాడు. అంతేకాదు దామాషా ప్రకారం ఉప కులాల వారిగా నిధులు కేటాయించి కార్పొరేషన్లు కూడా బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. డాక్టర్ సుధాకర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి డాక్టర్ అర్చన వరకు అనేక మంది దళితుల్ని ఈ ప్రభుత్వం చంపేసింది. మొన్నే కడియంలో ఒక దళిత యువత పైన దాడి జరిగింది. ఆ దళిత యువకుడు వెంకట ప్రసాద్ ని ఒక దొంగ కేసులు ఇరికించి పోలీస్ స్టేషన్ కి పిలిపించి చితక బాదాడు. చాలా బాధేస్తుంది. ఆ దళిత కుర్రోడు నాకు దాహం వేస్తుందంటే అక్కడ ఉన్న ఎస్ఐ ఏకంగా నోరులో ఉచ్చబోశారు. ఈ సభాముఖంగా దళిత హోం మంత్రిని అడుగుతున్నా మీరు ఏం చేస్తున్నారని. అంతేకాదు స్వాతంత్ర్యం దినోత్సవం రోజు అనంతపూర్ లో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో ఏకంగా ఒక దళిత మహిళపై 5 వైకాపా నాయకులు గ్యాంగ్ రేప్ చేస్తాం కూడా చాలా చాలా బాధాకరం. దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ సైకో జగన్ రద్దు చేశాడు. ఇదేనా జగన్ నువ్వు మా ఎస్సీలకు ఇచ్చే గౌరవాన్ని ఈ సభాముఖంగా అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులకు ఆపేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ మేము అమలు చేస్తామని దళితులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. ఇంకా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం. అలాంటిది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల అబ్దుల్ సలాం, మిస్బా ఇలా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇబ్రాహిం, హజీ రబీ లాంటి ఎంతో మంది ముస్లిం సోదరులు ఏకంగా ఈ ప్రభుత్వం నడి వీధుల్లో చంపేసింది. మైనార్టీ సోదరులు కూడా ఆలోచించాల. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలబడింది. ఆనాడు మేము రంజాన్ తోఫా ఇచ్చాం. ఏకంగా హజ్ యాత్రికులకి సబ్సిడీ ద్వారా పంపించాం. రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగులు వేసేదానికి కూడా డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి 100 రోజుల్లో మీకు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మైనార్టీ సోదరులు కూడా నేను హామీ ఇస్తున్నా. ఇంకా జగన్ నిన్న ఏపీ ఎన్జిఓల మీటింగ్ లో పాల్గొన్నాడు. మీ సంతోషం, మీ భవిష్యత్తు నా బాధ్యత అని అంటున్నాడు. 1వ తారీఖు నాడు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. 200 వారాలు దాటినా సిపిఎస్ కూడా రద్దు చేయలేదు. అక్కడున్న ఉద్యోగస్తులు చూసి అయ్యా కనీసం మాకు నెలకి 1వ తారీఖు నాడు జీతాలు వేయండి అని ముఖ్యమంత్రిని ఎగతాళి చేసే పరిస్థితి.
ఇప్పుడే పెద్దలు ఆయన గారు చెప్పారు పోలీసులను కూడా మోసం చేశాడు ఈ సైకో జగన్ వాళ్ళకి రావాల్సిన టీఏ డీఏ జీపీఎఫ్ సరెండర్లు కూడా కాజేశాడు ఈ సైకో జగన్ పోలీసులకు రావాల్సిన అలవెన్స్ ని 15% కట్ చేశాడు ఈ సైకో జగన్ దీనివల్ల ఎస్ఐకి రావాల్సిన 10,000 రూపాయలు కట్ హెడ్ కానిస్టేబుల్ గారికి 8,000 రూపాయలు కట్ ఇంకా కానిస్టేబుల్ గారికి 6,000 రూపాయలు కట్ చేశాడు ఈ సైకో జగన్ పోలీస్ సోదరులు చెప్తున్నా వచ్చేది మన ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో జియో 79 మేము రద్దు చేస్తాం ఈ కృష్ణా జిల్లా వైకాపా నాయకులు చూస్తే జాలేస్తుందండి నాకు మిగతా జిల్లాలో నేను పాదయాత్ర చేసిన తర్వాత అక్కడ ఉన్న వైకాపా కుక్కలు మొరుగుతాయి కానీ ఈ జిల్లాలో అడుగుపెట్టే ముందల్లే ఇక్కడ ఉన్న వైకాపా కుక్కలు ప్యాంటులు దడుపుకునే లోకేష్ లోకేష్ క్షమాపణ చెప్పిన తర్వాతనే ఈ జిల్లాలో అడుగుపెట్టాలని నాకు హెచ్చరిక జారీ చేశారు ఈ వైకాపా కుక్కలు ఈ సభాముఖంలో అడుగుతున్నా అమ్మ లాంటి అమరావతిని ఈ సైకో జగన్ చంపేస్తే మీరు చప్పట్లు కొట్టారు మీరు ముందల కృష్ణా జిల్లా ప్రజలకి క్షమాపణ చెప్పాలి అసలు ఏ హక్కుతో ఏ అర్హతతో ఈ లోకేష్ ని మీరు అడుగుతున్నారని ఈ సభాముఖంగా వాళ్ళని నేను నిలదీస్తున్నా పుట్టని పుట్టిన గడ్డకి ఈ సైకో జగన్ అన్యాయం చేస్తే మీరు కనీసం మాట్లాడని వాళ్ళు నన్ను నిలదీసే హక్కు ఉందా అని ప్రజలందరినీ కూడా ఆలోచించమంటున్నా పందికి పాన్స్ వాసన తెలియదండి అలానే ఈ వైకాపా కుక్కలకి అభివృద్ధి అంటేంటో తెలియదు కృష్ణా జిల్లాకి ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 17,000 ఉద్యోగాలు కల్పించే హెచ్సిఎల్ తీసుకొచ్చాం జగన్ ఏమి తీసుకొచ్చాడు కసినోలు పేకాట క్లబ్బులు జక్కంపొడిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశాం జెడ్ సిటీ పేరుతో 7,000 ఇల్లు ఆనాడు కట్టాం ఇంకా మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశాం అశోక్ లైలాండ్ మోహన్ స్పిన్నింగ్ 70 ప్లాస్టిక్ పరిశ్రమలు 45 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 694 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఆనాడు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ కంపెనీలన్నీ పక్క రాష్ట్రానికి తరిమేశాడు ఈ సైకో జగన్ కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఆనాడు సీసీ రోడ్లు డబుల్ రోడ్లు రోడ్ల విస్తరణ పంచాయతీ భవనాలు అంగన్వాడీ భవనాలు సాగు తాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేశాం ఒక విజయవాడ పట్టణంలో 100 కిలోమీటర్లు వరద కాలువలు తోవాం కృష్ణ లంకకి రీటైలింగ్ వాల్ ఆనాడు చేపట్టాం ఇంకా కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాకి సాగు తాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కారం కోసం 4,900 కోట్ల రూపాయలతో చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆనాడు పనులు ప్రారంభించాం ఆ పనులు ఈ జగన్ ఆపేశాడు ఇంకా మనం పట్టిసీమ పనులు పూర్తి చేస్తే పట్టిసీమ ప్రాజెక్ట్ దండగా అనిన జగన్ ఈరోజు ఆ పట్టిసీమ వల్లనే బతికే పరిస్థితి దుర్గమ్మ ఫ్లైఓవర్ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ ఆనాడు తెలుగుదేశం పార్టీ నిర్మిస్తే ఈ సైకో జగన్ వెళ్ళి రిబన్ కట్టింగ్ చేస్తాడు బందర్ పోర్ట్ కి భూసేకరణ ఆనాడు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తే రివర్స్ టెండరింగ్ పేరుతో ఏకంగా ఆ ప్రాజెక్ట్ కూడా అటకెక్కిచ్చాడు ఈ సైకో జగన్ బస్ స్టాండ్ లాగా ఉన్న విజయవాడ ఎయిర్పోర్ట్ ని అంతర్జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నిర్మించింది కనీసం ఆ ఎయిర్పోర్ట్ ముందున్న మొక్కలు కూడా కాపాడలేడు ఈ సైకో జగన్ పేదలకి పెద్ద ఎత్తున టిట్కో ఇల్లు నిర్మించాం ఇంకా విజయవాడలో ఉన్న ఏకంగా ప్రభుత్వ భూమిలో దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజలకి శాశ్వత భూ హక్కు కూడా కల్పించారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఆనాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం పనులు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఆ పనులు కూడా
ఆపేసింది. ఇంకా జగన్ కృష్ణా జిల్లాకి అనేక హామీలు ఇచ్చారు. ఎన్టీపీసి కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు, చేయలేదు. పత్తి చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. మామిడి సుబాబులు పత్తి మిరప రైతులను ఆదుకుంటా అన్నాడు, ఇప్పుడు ఏకంగా ఆ రైతులకి రైతుల మోటార్లకి మీటర్లు బిగించి కరెంటు షాక్ ఇస్తున్నాడు ఈ సైకో జగన్.